పశ్చిమ బెంగాల్లో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన మమత సర్కార్ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలంటూ మంగళవారం విద్యార్థులు చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా నబన్న మార్చ్ పేరుతో విద్యార్థి సంఘాలు మంగళవారం సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చాయి. నబన్న మార్చ్ ఉద్రిక్తంగా మారింది. మార్చ్లో పాల్గొన్న ఆందోళనకారులు బారికేడ్లను బద్దలు కొట్టేందుకు ప్రయత్నించారు. కొన్నింటిని లాగిపడేశారు. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు వీరిపై వాటర్ క్యాన్స్, బాష్ప వాయువును ప్రయోగించారు. లాఠీచార్జ్ చేసి గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో సచివాలయాన్ని పోలీసులు అష్టదిగ్బంధనం చేశారు. పరిసరాల ప్రాంతాల్లో మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. 6,000 మంది పోలీసులను మోహరించారు. ఎక్కడికక్కడ బారికేడ్లను అడ్డుగా పెట్టారు. అనుమానం వచ్చిన వారిని తనిఖీ చేసిన తర్వాతే వదులుతున్నారు. విద్యార్థుల ఆందోళనపై గవర్నర్ ఆనంద్ శాంతి బోసు స్పందించారు. విద్యార్థులు శాంతియుతంగా చేపట్టిన ర్యాలీని ప్రభుత్వం కొన్ని వ్యవస్థల ద్వారా అణిచివేయటానికి ప్రయత్నిస్తుందన్నారు. గవర్నర్ సివి ఆనంద్ బోసు శాంతియుత నిరసనలను అడ్డుకోవద్దని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. శాంతియుత నిరసనకారులపై బలప్రయోగం వద్దని మమతా బెనర్జీ ప్రభుత్వానికి సూచించారు. మరోవైపు విద్యార్థుల ర్యాలీపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. నిరసన పేరుతో పోలీసులను రెచ్చగొట్టి పెద్ద ఎత్తున గందరగోళం సృష్టించేందుకు కుట్ర పన్నినట్లు తమకు నిర్దిష్ట సమాచారం ఉందని అంటున్నారు. వైద్య విద్యార్థిని మృతి పట్ల ప్రజల్లో ఉన్న సానుభూతి, ఆగ్రహాన్ని ఉపయోగించుకుని బెంగాల్లో అరాచకాన్ని సృష్టించేందుకు కుట్ర పన్నినట్లు ఆధారాలు దొరికాయని పోలీసులు చెబుతున్నారు.